ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, పుదుచ్చేరిలో ఎన్ఆర్ రంగస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ ముగ్గురిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ ముగ్గురు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే సీఎంలు అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్రలో శరద్ పవార్ కూడా కాంగ్రెస్ మాజీ లీడర్లే. ఈరోజు జగన్ సీఎం అయితే శరద్ పవార్ సూపర్ చీఫ్ మినిస్టర్గా చక్రం తిప్పుతున్నారు. ఈ లీడర్లంతా సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ విధంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సీఎంలుగా మారిన అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే మొదటగా మాట్లాడాల్సింది మమతా బెనర్జీ గురించి. 1997లో కాంగ్రెస్ పార్టీని ఆమె వీడారు. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న సీతారాం కేసరి మమతను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసి బెంగాల్లోని ఆమె ప్రత్యర్థులను సపోర్ట్ చేశారు. అప్పట్లో సోనియా గాంధీని కలిసిన మమతా బెనర్జీ ఈ అంశంలో కలగజేసుకుని పార్టీ నుంచి తనను బహిష్కరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టడం మానేయాలని సీతారాం కేసరికి చెప్పాల్సిన సోనియా అందుకు నిరాకరించారు. అదే సమయంలో ప్రతి కాంగ్రెస్ వర్కర్ నాకు సమానమే, నేను ఈ విషయంలో కలగజేసుకున్నంటూ సోనియా గాంధీ రాయల్ క్వీన్ లాగా మాట్లాడింది. దీంతో కాంగ్రెస్ ను వదిలి బయటకు వచ్చిన మమత 2011లో పశ్చిమ బెంగాల్ కి చీఫ్ మినిస్టర్ గా మారింది. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే 2010లో సోనియా గాంధీ మమతను పిలిచి తిరిగి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. కానీ మమతా బెనర్జీ తనను బహిష్కరించిన టైంలో సహాయం కోరితే సోనియా గాంధీ చెప్పిన మాటల్ని తిరిగి గుర్తు చేశారు. హిమంత బిశ్వ శర్మ ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి. ఈయన 2015లో కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. 2011లో అస్సాంలో కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ హిమంత బిశ్వ శర్మకే క్రెడిట్ ఇచ్చారు. ఆ టైంలో రాహుల్ గాంధీని కలిస్తే శర్మను చాలా చులకరగా రాహుల్ గాంధీ చూశాడు. ఆయన చెప్పే మాటలు వినకుండా రాహుల్ గాంధీ అతని పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ అతని దారుణంగా అవమానించాడు. అయితే ఇలాంటి సీన్లు మనం కేవలం సినిమాల్లో చూస్తాం. ఎందుకంటే కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు వచ్చినప్పుడు అంతకన్నా హైయర్ అఫీషియల్స్ వేరే పనిలో బిజీగా ఉండి వీరిని పట్టించుకోరు కావాలనే. అలాంటి పనే రాహుల్ గాంధీ చేశాడు. హిమంత బిశ్వ శర్మ ఎక్కడికి వెళ్ళలేరని రాహుల్ గాంధీ భావించారు. కానీ శర్మ వెంటనే బీజేపీలో జాయిన్ అయ్యారు. అస్సోంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. ఎన్ఆర్ రంగస్వామి బీజేపీ మద్దతుతో ప్రస్తుతం పుదుచ్చేరి సీఎంగా ఎన్ఆర్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2011లో సోనియా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రంగస్వామి కాంగ్రెస్ను వదిలేశారు. పుదుచ్చేరిలో ఉన్న కాంగ్రెస్ లీడర్ నారాయణ స్వామికి అవకాశం కల్పించడానికి రంగస్వామి పార్టీని వదిలి వెళ్లేలా సోనియా చుట్టూ ఉన్న కోటరి ప్లాన్ చేసింది. శరద్ పవార్ 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. ఆ టైంలో కాంగ్రెస్ చీఫ్గా సోనియానే ఉన్నారు. శరద్ పవార్ను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేసి చివరికి పార్టీ వదిలేలా ఆయన ప్రత్యర్థులే ప్లాన్ చేశారు. శరద్ పవార్పై సోనియాలో అనుమానపు బీజాలు పడేలా చేశారు. దీంతో ఆయన్ను సోనియా గాంధీ పక్కకు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో తీవ్రమైన ఆవేదనకు గురై శరద్ పవార్ అప్పట్లో ప్రధాని కావాలనుకుంటున్న సోనియాను ఒక ఫారినర్ అంటూ విమర్శించి పార్టీని వదిలిపెట్టారు. ఈరోజు అదే శరద్ పవార్ ఒక టైంలో కాంగ్రెస్ కి మిత్రువుగా ఉన్న అతను ఇప్పుడు బద్ద శత్రువుగా మారాడు. జగన్మోహన్ రెడ్డి 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటే, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తనను తన తల్లిని ఢిల్లీకి పిలిపించుకొని సోనియా గాంధీ తమను తీవ్రంగా అవమానించారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తను సొంతంగా పార్టీ పెట్టి ఘన విజయాన్ని సాధించారు. అయితే కాంగ్రెస్ చేసిన ఈ మిస్టేక్లన్నీ బీజేపీకి బలంగా మారాయి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేసే స్థాయిలో మాస్ ఫాలోయింగ్ కలిగిన లీడర్లు తమకు లేరనే విషయాన్ని 2013లోనే బీజేపీ గుర్తించింది. అప్పటి నుంచి తమ స్ట్రాటజీని పూర్తిగా మార్చుకుంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానించడం మొదలుపెట్టింది. ఈ వెల్కమ్ పాలసీతోనే బీజేపీ చాలా ఎక్కువగా బలపడింది. హిమంత బిశ్వ శర్మ, బెంగాల్లో శువేందు అధికారి, ఒడిశాలో బిజయంత పాండా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా డజన్ల కొద్దీ మాజీ మినిస్టర్లు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ మంచి మంచి లీడర్లను పోగొట్టుకుంటే అదే బీజేపీకి బలంగా మారి బీజేపీని బలపరిచాయి.
అయితే ఇది కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు. అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా వారసత్వ రాజకీయాలతో చాలా పార్టీలు మంచి మంచి లీడర్లను కోల్పోతున్నాయి. ఈ విషయం వినగానే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీకు గుర్తొచ్చి ఉంటాయి. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు తెలుస్తుంది. సో గైస్ విన్నారు కదా, మొత్తంగా వీళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చి సొంత పార్టీలు పెట్టి విజయం సాధించిన ముఖ్యమంత్రులు. సో గైస్ ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? వీళ్ళు కాంగ్రెస్ ను వదలకుండా అక్కడే ఉంటే బాగుండేదా, లేదా బయటికి వచ్చి వీళ్ళు లాభపడ్డారా? మీ ఆలోచనల్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలపండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అండర్లైన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.